వెల్కమ్ టు బీబీఆర్ న్యూస్ లైన్. చైత్ర మాసం ఉగాది పండుగ విశిష్టత. ఉగాది తెలుగువారి పండుగ. ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఉగాది పండుగ జరుపుకొని తెలుగువారు ఉండరు. ఈ ఉగాది ఒక తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు కూడా జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్రశుద్ధ పాడ్యం నాడు ఉగాదిని జరుపుకుంటారు. ఉగస్య ఆది అనేది ఉగాది. సంవత్సరానికి తొలి మాసం చైత్రమాసం. చైత్రమాసం అనగానే మనకి ఈ నెలలో ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. చైత్రశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వసంత నవరాత్రోత్సవాలు జరుపుకుంటారు. ఉగాది నాడు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. ఆ సంవత్సరంలో జరగబోయే అనేకమైన ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు. జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీషు వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్రశుద్ధ పాడ్యంతో మొదలవుతుంది. తొలి మాసం చైత్రమాసం. అన్ని ఋతువుల కన్నా విశేషమైన ఋతువు వసంత ఋతువు. ఋతువుల్లో చెట్లు చిగురించి పువ్వులు వస్తుంటాయి. కోకిల పాటలు, సన్నజాజి మల్లెల పరిమళాలు, చిగురించిన ఆకులతో పచ్చని చెట్లతో ప్రకృతి మాత కొత్త అందాలను సంతరించుకుంటుంది. వసంత ఋతువు చైత్రమాసంతో మొదలవుతుంది. మనిషిని, మనసును, బుద్ధిని వికసింపజేసే ఆహ్లాదభరిత వాతావరణంలో ఉగాది నాడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. తెలుగువారి తొలి పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి తీపి చేదుల కలయిక, షడ్రుచుల సమ్మేళనమే ఉగాది. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి, మామిడి, వేప, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈ ఉగాది పచ్చడికి ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఇచ్చారు. ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో వేపకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే వేపను ఆరోగ్య ప్రదాయనిగా చెబుతుంది మన ఆయుర్వేద శాస్త్రం. ఉగాది పచ్చడిలో వెనుక ఆరోగ్యాలను కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. వేపపూత, కొత్త బెల్లం, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండుతో తయారు చేసి ఉగాది పచ్చడి తినడం వల్ల వాతం, కఫం, దోషాలు తొలగుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ పచ్చడిని సంవత్సరానికి ఒక మారు ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వచ్చే వరకు ఉంటుందని నమ్మకం. గత 2 ఏళ్లుగా గడిచిన వికారనామ సంవత్సరం 2019 పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది. శర్వరి అంటే చీకటి. 2020లో శర్వరి నామ సంవత్సరం ప్రపంచాన్ని అంధకారంలోనికి నెట్టింది. 2021లో ప్లవనామ సంవత్సరం మొదలైంది. ఇది శుభప్రదమైన సంవత్సరం. కారణం, ప్లవం అంటే దాటించినది అని అర్థం. దుర్భిక్షాయ ప్లవ ఇది శతృత్భనే తోయం. దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహ సంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుందని అర్థం. వికారినామ సంవత్సరం, శర్వరినామ సంవత్సరం తమ పేర్లకు తగ్గట్టుగా నడిపించాయి. ప్లవనామ సంవత్సరం సార్థకం చేసుకుంది. ప్లవనామ సంవత్సరం ముగిసిన తర్వాత శుభకృత్ సంవత్సరం ప్రస్తుతం మొదలయ్యింది. ఇది పేరుకు తగినట్టుగా మరిన్ని శుభాలను మనందరికీ ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.